మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ చేసుకోండి రెండు వేల ఇరవై రెండు ఆదివారం జూన్ పదిన తొలి ఏకాదశి వస్తుంది అయితే ఈ తొలి ఏకాదశి రోజు ఎవ్వరికీ తెలియకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలు రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోయి కోటీశ్వర్లుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు తొలి ఏకాదశి రోజు రాత్రిపూట రహస్యంగా ఈ పరిహారం చేసుకోవటం వలన కావాల్సినంత ధనం వచ్చి పడుతుంది మీకు ఉన్న చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది మరి తొలి ఏకాదశి రోజు రాత్రి పూట ఉప్పుతో ఏం చేస్తే మీ జీవితం మారిపోతుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఏకాదశి అంటే పదకొండు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మే పాటు అంతిమంగా మోక్షం సిద్ధిస్తుందని విశ్వాసం శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి సైన ఏకాదశి ప్రథమ ఏకాదశి అని అంటారు ఏడాదిలో వచ్చే ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఆషాఢశుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు దీనికే సైన ఏకాదశి హరివాసరం పేలాల పండుగ అనే పేర్లు ఉన్నాయి ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహావిష్ణువు పాలకడిగలపై సైనిస్తాడు అందుకే దీనిని సైన ఏకాదశి అంటారు ఈ తిది నాడు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు నాలుగు నెలల తరువాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొనటమే ఉద్ధాన ఏకాదశి రాత్రి సమయాలు ప్రజలలో నిద్రా సమయం పెరుగుతాయి అన్నదానికి ఈ యోగనిద్రను సూచికగా చెప్తూ ఉంటారు విష్ణుదేవుడు యోగనిద్రకు ఉపక్రమించే ముందు లోక పాలన మహాకర్తవ్యాన్ని నారాయణి అయిన తన సోదరి పార్వతికి అప్పగిస్తాడని చెప్తూ ఉంటారు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళతాడని పెద్దలు చెప్పగానే భగవంతుడు నిజంగానే నిద్రిస్తాడా అనే సందేహం కలుగక మానదు దీనిని పుక్కిట్టి పురాణంగా కొట్టి పారయ్యవచ్చు ఇక్కడ నిద్ర అంటే మానవుల అనుభవంలోని మామూలు నిద్ర కాదు సృష్టి నిర్యాణంలో మహోన్నత ప్రక్రియ యోగ నిద్ర శ్రీమన్నారాయణుడు అనంతమైన ఈ సృష్టిని యోగమాయతో చేస్తాడు యోగా అంటే కూర్చడం ప్రకృతితో జీవాత్మను జీవాత్మకు శరీరాన్ని దానికి అవయవాలను కూర్చడాన్ని యోగా అంటారు మాయ అంటే లోకంలో ప్రచారంలో ఉన్న మాయా మర్మం కాదు సృష్టి స్థితి లయలనే అద్భుత శక్తికే మాయలని పేరు మహదాశ్చర్యాన్ని కలిగించేదే మాయ అందుకు జీవరాశి సృష్టి విధానమే ఉదాహరణ అనంత కోటి జీవరాశులలో ఏ జీవరాశి ఏ జీవుడు ఏ సమయంలో ఎంత మేరకు పాపపుణ్యాలు చేశాడో వాటికి తగిన రీతిలో ఏ శరీరం రావాలో ఎంత పరిమాణంలో ఎప్పుడు రావాలో ఇలా ప్రతి ఒక్క జీవరాశిని కూర్చటం సాధారణ ప్రక్రియ అత్యాశ్చర్యం ఎనభై నాలుగు కోట్ల జీవరాశులలో ప్రతి జీవరాశి కర్మ దాని ఫలితం దానికి కావలసిన అనుభవం దానిని అనుభవించే శరీరం దాని పరిమాణం అది ఉండే ప్రదేశం ఆ ప్రదేశంలో ఏ భాగం అనే సృష్టంతా యోగ మాయతో జరిగేదే తన సహకారంతో సృష్టి జరుగుతుంది కనుక భగవానుడు శ్రీ మహాలక్ష్మిని శంఖ చక్రాది ఆయుధాలు దివ్య ఆభరణాల మాదిరిగానే తనను ధరించాలని కోరిందట యోగనిద్ర కరుణించిన కమలనాథుడు తన కన్నులను నాలుగు మాసాల పాటు ఆవాసంగా చేశాడట పరమాత్మ అలా మొదటి ఏకాదశి నాడు వరం అనుగ్రహించాడు గనుక తొలి ఏకాదశిగా ప్రసిద్ధమైందని ప్రముఖ ప్రవచనకర్తలు విశ్లేషిస్తూ ఉన్నారు ఈ తొలి ఏకాదశి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుండి దక్షిణ దిక్కుకు వాలుతాడు అంటే ఈరోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారట ఉత్తరాయణం అంటే దక్షిణాయనంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్య పరిరక్షణ నియమాలు పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు ఏరువాక లాగానే ఇది రైతుల పండుగ అతివృష్టి అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించకూడదని ఎలాంటి ఆటంకాలు లేకుండా సేద్యం సాగుతూ పైరుకు చీడ పీడలు సోకకూడదని కోరుతూ తొలి ఏకాదశిని జరుపుకుంటూ ఉంటారు రైతులు మొక్కజొన్న జొన్న పేలాలను పొడిచేసి బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు రైతులు పూజ చేసి పొలం పనులకు వెళ్తారు ఈ రోజున కొద్దిసేపైనా సరే తప్పనిసరిగా పొలం పనిని చేయాలన్నది ఒక నమ్మకం కొత్త కూలీలను మాట్లాడడం లాంటి పనులు చేస్తారు కొత్త ఒప్పందాలు ఈరోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు పేలాల పిండి పితృదేవతలకు ఎంతో ఇష్టమని చెప్తూ ఉంటారు ఈరోజు పూర్వీకులను స్మరించుకుంటూ వారికి నివేదించి వారి పేరుతో ప్రసాదంగా తీసుకుంటూ ఉంటారు ప్రతి ఆధ్యాత్మిక అంశం వెనుక శాస్త్రీయ కోణం దాగి ఉంటుంది పేలాల పిండి భుజించటము అలాంటిదే ఋతువు ముగిసిన తర్వాత వర్ష ఋతువు ప్రారంభమయ్యే కాలం ఇది ఆరోగ్యపరంగానూ ఉష్ణోగ్రతలను బట్టి శరీరం మార్పులకు లోనవుతుంది ఈ సమయంలో శరీరానికి పేలాలపిండి వేడిని కలిగిస్తుంది అందుకే స్వామి కార్యం స్వకార్యం అన్నట్లు ఈ తిది నాడు దేవాలయాల్లోనూ ఇళ్ల వద్ద పిండిని ప్రసాదంగా పంచుతూ ఉంటారు ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు ఉప్పుతో ఈ చిన్న పరిహారం చేస్తే మీ కష్టాలన్నీ కూడా పోతాయని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి ఉప్పు గురించి మనందరికీ తెలుసు ఉప్పు చాలా శక్తివంతమైనది నెగిటివ్ ఎనర్జీని దిష్టి దోషాలను నర కన్నును తొలగించే అద్భుతమైన పదార్థం ఉప్పు లక్ష్మీదేవికి ఉప్పు అంటే ఎంతో ఇష్టం అందుకే ఉప్పుతో చేసే ఏ చిన్న పరిహారమైనా సరే సులభంగా సిద్ధిస్తుంది తొలి ఏకాదశి రోజు రాత్రిపూట ఉప్పుతో ఒక పరిహారం చేసుకుంటే బాగా కలిసి వస్తుంది మీకు తీరని సమస్యలు పెద్ద పెద్ద సమస్యలు ఉంటే ఈ పరిహారం చేయండి ఖచ్చితంగా ఆ సమస్య తీరిపోతుంది అసలు ఏం చెయ్యాలి అంటే ముందు ఒక పిడికెడు గల్లు ఉప్పును తీసుకుని ఎడమ చేతిలో పట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు నిలబడి మీ కోరికను చెప్పుకోండి ఆ తర్వాత ఈ ఉప్పుని ఒక మట్టి పాత్రలో లేదా గాజు పాత్రలో వెయ్యండి ఆ తర్వాత కొద్దిగా పచ్చకర్పూరాన్ని తీసుకుని పొడిలాగా చేసి ఆ పొడిని ఉప్పు పైన చల్లండి ఆ తర్వాత ఈ ఉప్పు పాత్రను తీసి మీ ఇంట్లో ఎక్కడైనా సరే ఎవ్వరూ చూడని ప్రదేశంలో పెట్టండి బీరువా కింద అయినా సరే పెట్టుకోవచ్చు ఇలా పెట్టిన ఉప్పును అప్పుడప్పుడు కూడా గమనిస్తూ ఉండండి ఎందుకంటే ఉప్పు రంగు మారుతుంది లేదా కరిగిపోయి నీరుగా మారుతుంది ఇలా పెట్టిన ఉప్పును మరునాడు ఒక్కసారి చెక్ చేయండి మరుసటి రోజుకు ఈ ఉప్పు కలర్ మారిపోతే లేదా నీరుగా అయిపోతే మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉందని అర్థం చేసుకోండి అంటే లేత నలుపు లేదా లేత పసుపు లేదా లేత ఆకుపచ్చ రంగులోనికి ఈ ఉప్పు కలర్ మారుతుంది లేదా ఉప్పంతా కూడా కరిగిపోతుంది కొంతమంది ఇంట్లో ఒక్కరోజులోనే కలర్ మారిపోవచ్చు మరి కొందరి ఇంట్లో వారం రోజులకు ఈ ఉప్పు కలర్ మారవచ్చు ఉప్పు కలర్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో లేదా కరిగిపోతుందో అప్పుడు ఈ ఉప్పుని తీసి డైరెక్ట్గా తీసుకుని వెళ్ళి కవర్లో వేసి డస్ట్బిన్లో పడేయండి అంటే ఇంట్లో ఉండే డస్ట్బిన్లో కాదు ఇంటి బయట ఉండే డస్ట్బిన్లో వేయాలి లేదా ప్రవహించే నీటిలో వేసి వేయండి ఇలా తొలి ఏకాదశి రోజు ఉప్పు పరిహారం చేయటం వలన మీ ఇంట్లో ఉన్న దరిద్రం సమస్యలు నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతాయి చీకటి పెరిగిన తర్వాతే ఈ పరిహారం చేయండి మరి తెలుసుకున్నారు కదా మీరు కూడా తొలి ఏకాదశి రోజు అందులోనూ ఆదివారం వచ్చిన తొలి ఏకాదశి రోజు ఉప్పుతో ఈ పరిహారాలు చేసి శుభ ఫలితాలను పొందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు